నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే రేణు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను చేసేటటువంటి నోటిఫికేషన్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. పిల్లలకి ఏం చేసి పెట్టాలన్నా కష్టమే కదా, ఇష్టంగా తినాలి, వాళ్ళు కడుపు నిండా తినాలి, ఇదే కదా అమ్మ చూసేది. సో మరి పిల్లలకి ఆకుకూరలు పెట్టాలి అని అంటే మనము నానా హైరాణాలు పడిపోవాలి. ఓ, ఎప్పుడు చూసినా ఒక పప్పేనా, వెరైటీగా ఇంకేమైనా చేద్దాం అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. యాక్చువల్గా మనం పిల్లలకి రకరకాలుగా ఆకుకూరలను ఏదో ఒక విధంగా వాళ్ళకి పెట్టాలి అని చూస్తాం. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు పిల్లలకి ఆకుకూరలతో ఫ్రైడ్ రైస్లు చేసి పెట్టండి. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. అయితే ఇవాళ నేను మీకు చూపించబోయేది ఏంటంటే ఆకుకూర పచ్చడి, పాలకూర పచ్చడి. మరి తయారీ విధానం ఎలాగో, కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలకూరని శుభ్రంగా కడిగి టమాటో, కొంచెం పచ్చిమిర్చి, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొంచెం రవంత చింతపండు, ఇలా వీటిని కలిపి మనం ఈ పాలకూర పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యకరం కూడా. ఇక స్టార్ట్ చేసేద్దాము. చిన్న పాన్ పెట్టి ముందుగా నేను ఇక్కడ టమాటో వేయించుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసి మిక్సీ జార్ తీసుకుని కొన్ని పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కచ్చపచ్చ మిక్సీ పట్టాక ఇందులో టమాటా ముక్కలు వేసేద్దాం. మొదటగా వేసేసి తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పల్లీల మిశ్రమం ఇందులో వేస్తున్నాను. ఒక స్పూన్ వేయండి. ఇలా చేసి పెట్టుకుంటే మనం కూరల్లోకి, పచ్చళ్ళలోకి వేసుకోవచ్చు. మంచి రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత ఒక బాండి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టిన పాలకూర వేయండి. పచ్చి వాసన పోయే విధంగా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి పచ్చడి పచ్చివాసన రాకుండా ఉండాలి అని అంటే ఇక్కడేనండి మనము మగ్గించుకోవాలి, కొంచెం దూరగా. ఇందులో ఒక చిన్న లవంగా వేసుకున్నా కూడా చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ఇక్కడ టమాటో తర్వాత పచ్చిమిర్చి మిశ్రమం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లోకి ఈ పాలకూర వేసేద్దాం. వేసేసి గ్రైండ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండేటటువంటి పాలకూర పచ్చడి, స్పినాచ్ చట్నీ అంటారు కదా, రెడీ అయిపోయినట్లే. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి, వాళ్ళు బలంగా దిట్టంగా తయారవుతారు. ఏమంటారు మరి దీంట్లో, ఇంకా యాజ్ యూజువల్గా మనం పచ్చళ్ళకి పోపు పెట్టుకున్నట్టే పోపు పెట్టుకుని కాస్త కరివేపాకు, కొంచెం ఇంగువ దండిగా వేసాము అని అంటే టేస్ట్ అదిరిపోతుంది. అంతే, వేడివేడి అన్నంలోకి ఇంకాస్త నెయ్యి వేసుకొని తిన్నారు అని అంటే అద్భుతం అనే చెప్పాలి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాలకూర పచ్చడి ఎలా ఉంది ఏంటి అనేది. ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారం వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ పోపు పెట్టేస్తున్నాను, ఇంకా నేనైతే రెడీ అయిపోతాను పాలకూర పచ్చడితో భోజనం చేయడానికి. మరి మీరు కూడా రెడీ అయిపోండి, ఎలా ఉందన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో పిల్లలకి ఇలా మీరు అప్పుడప్పుడు పచ్చళ్ళని అలవాటు చేస్తూ ఉండండి. పిల్లలకే కాదు, ఇంట్లో అందరికీ నచ్చుతూ ఉంటాయి. ఇలాంటి వెదర్లో వేడివేడిగా మనం ఆకుకూరల్ని ఖచ్చితంగా తీసుకోవాలండి. సీజన్కి దొరికేటటువంటి ఆకుకూరల్ని, పండ్లని, కాయగూరల్ని మనం మన ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఇవాళ వీడియో. ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.